లాగండి. ఓకేదా, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి టీచర్స్ డే జరుపుకుంటున్నాం మనం ప్రతి సంవత్సరం. మా నాన్నగారు కూడా టీచర్ కాబట్టి నాకు టీచర్ అంటే ఎంతో గౌరవంగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం మా అధ్యక్షుల వారి అనుమతితోటి వారి ఆధ్వర్యంలో దాదాపు 10 నెలల నుంచి మేము స్కూల్లో ఈ కార్యక్రమం చేస్తున్నాము. మరి మాకు తోచిన ఏదో వృత్తపత్తి సహాయం సహకారం టీచర్స్ సన్మానించాలని ఒక క్రమశీలతో కూడినటువంటి స్కూల్ ఇది. మరి ఇక్కడ చేయడం మాకు చాలా సంతోషకరమైన విషయం. ఈ సరస్వతి శిశు మందిర్లో మరి మా పాఠశాల ప్రబంధ గారి అధ్యక్షులు మరి లక్ష్మీపేట టౌన్ మున్సిపల్ చైర్మన్ కాంతయ్య గారు కూడా దీనికి పూర్తి సహకారం ఇచ్చి చేయాల్సినటువంటి చేస్తే బాగుంటుందంటే ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. మరి ఈరోజు మా నాన్నగారు టీచర్గా ఆయన కూడా ఎంతో ఆత్మశాంతి జరగాలని మా ఫాదర్ కూడా నేను నమస్కరిస్తూ చెప్తున్నాను. మా యొక్క ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా పిలువగానే మా స్నేహితులైనటువంటి పరిశుభ్రతు మేడం గారు, శకుంతల మేడం గారు, మరియు మన అమీర్ సుల్తాన్ మేడం, మరియు మన సంపూర్ణ మేడం గారు అంత అవైలబుల్. వాళ్ళకి జస్ట్ నిన్ననే చెప్పడం జరిగింది, తప్పనిసరి వస్తామని చెప్పి రావడం జరిగింది. మాకు చాలా సంతోషకరం. అదే మా ప్రబంధకాన్ని కూడా మా లత, తర్వాత మన లావణ్య, మరి ఇంకా వేరే మా తోటి టీచర్స్ అందరికీ కూడా మేము చేయగా చేశాము. సంపూర్ణంగా వీళ్ళకు సన్మానించడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి మీరందరూ దిగ్విజయంగా చేసినందుకు మా సలహాసమితి సభ్యులు రామన్న గారు కూడా, అంటే స్కూల్లో ఏ కార్యక్రమాన్ని తను కూడా పార్టిసిపేట్ అయ్యి ఈ కార్యక్రమం చేసి సహకరించారు. మనోహర్ అన్న గారికి మరియు స్టీవెన్ గారికి, బబ్లు గారికి కూడా మేమందరికీ మా సుఖనాథ్ గారికి కూడా నేను అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమం వచ్చి దిగ్విజయం చేసిన అందరికీ ఎంతో కృతజ్ఞతగా ఉంటానని చెప్తూ ఈ యొక్క కార్యక్రమం వచ్చిన మీరు అందరికీ కూడా కృతజ్ఞత చెప్తాను. జై గారి గోదావరి సరస్వతి పాఠశాల ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఈనాడు ఏదైతే ఉపాధ్యాయులు మా పాఠశాల ఉపాధ్యాయులు అందరికీ మన పాఠశాల తప్పన అదేవిధంగా ఏదైతే గౌరవం
ఉపాధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ చింతా అశోక గారు, అదేవిధంగా రామన్న టీచర్, మిగతా వారి బంధువులు ఈ కార్యక్రమంలో వారిని సన్మానించడం జరిగింది. భవిష్యత్తులో పిల్లలందరికీ మంచి చదువు రావాలని, అదేవిధంగా ఉపాధ్యాయులు మా పాఠశాలకు కూడా అప్పుడప్పుడు వచ్చే పిల్లలకి ఏదైతే బోధన చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఈనాడు ఒక మంచి రోజు కాబట్టి దీన్ని పురస్కరించుకొని అందరము పాఠశాలకు చేయుతనిచ్చి ఒక మంచి పాఠశాల, ఒక మంచి క్రమశిక్షణ అటువంటి పాఠశాల దీన్ని అందరం కలిసి ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో అశోక్ గారు కానీ, రమణ గారు కానీ, మా బృందం కానీ, మా ఏదైతే పాఠశాల ఉపాధ్యాయురాలు కానీ ఉపాధ్యాయులు కానీ అందరికీ పేరు పేరు నమస్కారం పెట్టుకుంటూ ఇటువంటి పండుగ రోజు విధంగా ఏదైతే ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా అందరి ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.